అకార్డింగ్ టు హెచ్ఎల్ఏ టెస్టింగ్ రిపోర్ట్ బ్లడ్ మ్యాచింగ్ క్రాస్ మ్యాచింగ్ అండ్ టిష్యూ మ్యాచింగ్ అన్నీ పాజిటివ్ గా వచ్చాయి సో మీరు కిడ్నీ డొనేట్ చేయొచ్చు ఇస్ దేర్ ఎనీ బ్లడ్ రిలేషన్ బిట్వీన్ యు అండ్ విస్మయ లేదు మేడం తను నాకు బాగా కావాల్సిన ఆవిడ ఈ రోజు మా అమ్మ బతికుందంటే ఆమె వల్లే మేడం విస్మయ మీ అమ్మగారిని కాపాడినందుకు మీరు విస్మయని కాపాడుతున్నారు అవును మేడం ఈ రోజు మా అమ్మ బతికుందంటే దానికి కారణం విస్మయ గారే నేను విస్మయ గారిని బతికిస్తే నాలాంటి ఎంతో మందికి తను సహాయపడుతుంది కదా మేడం దట్స్ రైట్ బట్ మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి మేడం నా భవిష్యత్తు కన్నా మా అమ్మ ప్రాణం కాపాడిన ఆ అమ్మాయి భవిష్యత్తు ముఖ్యం కదా మేడం మీరు ఆపరేషన్కి రెడీ చేయండి మేడం ఆయనకి మాట్లాడటం వీలు పడదు తలకి బలంగా గాయం అవటం వల్ల తన నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది అతనికి మనం మాట్లాడేది వినిపిస్తుంది అర్థమవుతుంది బట్ హీ కాంట్ టాక్ సుమన్ నేను డాక్టర్ అమృతని గుర్తుపట్టావా ఆయన మాట్లాడలేడు అమృత ఐ నో బట్ రాయగలడా వి కుడ్ ట్రై పెన్ని లేపండి సుమన్ విస్మయ నీకు ఎలా పరిచయం అయింది యాక్సిడెంట్ ఎలా జరిగింది ఆ రోజు అమ్మ కోసం కొత్త చీర కొనుక్కొని ఇంటికెళ్ళాను కానీ ఆ రోజు అమ్మ ఇంట్లో కనిపించలేదు ఎక్కడికెళ్ళిందని వెతుకుతూ ఉంటే అమ్మా ఎక్కడున్నావు పక్కింటి అబ్బాయి వచ్చి అమ్మకి సీరియస్ అయింది హాస్పిటల్లో చేర్పించారని చెప్పాడు హాస్పిటల్ అమ్మను చేర్పించిన హాస్పిటల్కి వెళ్ళాను క్షణంలో బెడ్ మీద ఉన్న అమ్మని చూసి నా ప్రాణం పోయినంత పనైంది అమ్మకి ఏమైంది అని కనుక్కుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మా అమ్మకి ఏమైంది సార్ మీరు పేషెంట్కి ఏమవుతారు సార్ నేను తన కొడుకు సుమన్ని సార్ ఏమైంది సార్ ఆవిడికి కార్డియోక్ అరెస్ట్ అయింది ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలి హాస్పిటల్లో చేర్పించిన వాళ్ళే ఖర్చులన్నీ భరిస్తానన్నారు అది కాదు సార్ అమ్మని హాస్పిటల్లో చేర్పించింది ఎవరు సార్ వాళ్ళెవరో మాకు తెలీదు కానీ వాళ్ళు ఇచ్చిన విషయం కాడుంది ఆగండిస్తాను ఇదే వాళ్ళ కార్డు అంత డబ్బిచ్చి సహాయం చేసింది ఎవరా అని తెలుసుకోవడానికి వెతుక్కుంటూ ఆశ్రమానికి వెళ్ళాను సార్ నమస్కారం నమస్తే విస్మయ మేడం ఉన్నారా ఓ విస్మయ మేడం వెయిట్ చేయండి పిలుస్తాను అలాగేనండి లోపలికి వెళ్ళండి ఇట థ్యాంక్స్ అండి
లక్ష్మయ్య అంటే ఏమేనా? మా అమ్మని హాస్పిటల్లో చేర్పించింది ఈవిడేనా? ఇంతకు ముందు ఈమెను ఎక్కడో చూశాను. శారదమ్మ కొడుకంటే మీరేనా? అవును. ఈరోజు నేను వచ్చే దారిలో ఒక ఆవిడ కళ్ళు తెరిగి పడిపోయింది. ఎవరని చూస్తే శారదమ్మ. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అక్కడ డాక్టర్స్ ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలని నాతో చెప్పారు. అందుకే ఆశ్రమం తరపు వచ్చిన ఫండ్స్ తర్వాత నా డబ్బులు చేర్చి నేను ఆపరేషన్కి ఫీజు కట్టాను. మేడం, మీరు మీరు చేసిన మేలు మర్చిపోలేను మేడం. మీరు లేకపోతే మా అమ్మని ప్రాణాలతో చూసేవాడో లేదో మేడం. మీరు చాలా ఉపకారం చేశారు మేడం. ఈ జన్మలో మీరు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేను మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇందులో నాదే ఉందండి. మీ మంచి మనసుకి ఆ దేవుడే సహాయం చేశారనుకోండి. ఆ రోజు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఆశ్రమానికి ఇచ్చారు. ఈరోజు అదే ఆశ్రమానికి ఇచ్చిన ఫండ్స్ మీ అమ్మకి ఉపయోగపడింది. జీవితం అంటే ఇంతే. మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సింపుల్. ఎనీవేస్ మీ అమ్మగారిని బాగా చూసుకోండి. సరే, నేను వస్తాను. నా కోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. బాయ్. విస్మయ మేడంకి ఆపరేషన్ జరిగి 4 రోజులైంది. ఆమెని నేనే దగ్గర ఉండి చూసుకున్నాను. తనకి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరని తిరిగి చూస్తే అమ్మ. నువ్వేంట్రా ఇక్కడ? ఇక్కడ ఉన్నావేంటి? పెళ్లికి కదా వెళ్తానని చెప్పావు, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అది పెళ్లికేనమ్మా వెళ్ళాను. పెళ్లి నుండి తిరిగి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ బండికి యాక్సిడెంట్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చా. అయ్యో, నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? అంత పెద్ద గాయమేం కాలేదులే అమ్మా, చిన్న చిన్న గాయాలు అంతే. నువ్వెక్కడేం చేస్తున్నావు అమ్మా? లేదు బాబు, నేను ఒకసారి చెప్పాను కదా ఒక పెద్దింట్లో పనిచేస్తున్నానని. అదే విస్మయ అమ్మగారని, ఆ అమ్మాయికి కిడ్నీ ఆపరేషన్ అయిందంట. ఎలాగుందని చూసి వెళ్దామని వచ్చానయ్యా. ఎలాగో నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఆ అమ్మాయి ఎప్పుడు అడిగేది మీ అబ్బాయిని ఒకసారి మా ఇంటికి తీసుకురండి తీసుకురండి అని. ఎలాగా వచ్చావుగా, చూసి వెళ్దావరా, చూసి వెళ్తారా? వద్దమ్మా, నేనెందుకులే, నువ్వు వెళ్ళరా. ఇక్కడ దాకా వచ్చావు కదా, రా లోపలికి వెళ్ళి చూసి వెళ్దాం. రా బాబు. సరే అమ్మా, నువ్వు వెళ్తూ ఉండు, నేను వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వస్తాను. అలాగే అలాగే, తర్వాత రా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా, బాగానే ఉన్నాను. చల్లగా ఉండమ్మా. మీకున్న మంచి మనసుకి కరుణా హృదయానికి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. మీరు బాగా అయిపోయారు కదా, నాకు అదే చాలమ్మా. మీరు లేవకండి, లేవకండి, కూర్చోండి. నేను కూర్చుంటానమ్మా. అమ్మా, మిమ్మల్ని కాపాడిన పుణ్యాత్ముడెవరు? అమ్మా, అతను ఎవరో నాకు తెలీదు. డాక్టర్ దగ్గర నంబర్ అడిగాను. డాక్టర్ అమృత మీకు ఇది ఇవ్వమన్నారు. సిస్టర్. అమ్మా, నా దగ్గర ఇప్పుడే ఫోన్ కూడా లేదు. ఫోన్ నా దగ్గర ఉందమ్మా, తీసుకోండి. ఇవ్వండి అమ్మా. ఫోన్ చేసుకోండి. సుమన్, ఇదేంటి? సుమన్ అనే పేరు వస్తుంది. ఈమె ఫోన్లో సుమన్ అనే పేరుంది ఏంది?
అమ్మా కిందే ఉన్నాను ఇదిగో వచ్చేస్తాను